దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పెప్పర్ స్ప్రే కేసును సుప్రీంకోర్టు కొట్టేసింది. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో ఒక్కసారిగా లగడపాటి పెప్పర్ స్ప్రే చేశారు. దాంతో సభలో తీవ్ర గందరగోళం రేగింది. ఈ సంఘటనపై కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ సుప్రీంకోర్టులో కేసు వేశారు. నాలుగేళ్ల తర్వాత కోర్టు కేసును కొట్టేసింది. ఒకవైపు తెలంగాణ బిల్లు, మరోవైపు లగడపాటి హల్చల్. లోక్సభ స్పీకర్ సాక్షిగా సభలో హైడ్రామా. లగడపాటి చల్లిన పెప్పర్ స్ప్రేతో సభలో తీవ్ర గందరగోళం. ఫిబ్రవరి 2013 పార్లమెంటు చరిత్రలో చీకటి అధ్యాయం. ఓవైపు రీఆర్గనైజేషన్ బిల్లుపై చర్చ జరుగుతోంది. బిల్లుని అప్పటి హోంమంత్రి షిండే ప్రవేశపెట్టిన వెంటనే సభ వాయిదా పడింది. కానీ సభలో ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. మధ్యాహ్నం 12 గంటలకు సభలో ఉద్రిక్తత ఒక్కసారిగా పెరిగిపోయింది. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఏ ఛానల్ చూసినా లోక్సభ టీవీలో అంతా బ్లాంక్. సభలో ఏం జరుగుతుందో బయట ప్రపంచానికి తెలియదు. కాసేపటికి కొందరు ఎంపీలను స్ట్రెచర్ల మీద అంబులెన్స్ లోకి ఎక్కించారు. అప్పుడే అసలు విషయం తెలిసింది. హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే బిల్లును ప్రవేశపెడుతుండగా ఎంపీల మధ్య గొడవ జరిగింది. ఏపీ తెలంగాణ ప్రాంత ఎంపీలు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకునే వరకు వెళ్లింది పరిస్థితి. ఓవైపు రగడ కొనసాగుతుండగానే అప్పుడు విజయవాడ ఎంపీగా ఉన్న లగడపాటి రాజగోపాల్ లోక్సభ వెల్లోకి వెళ్లారు. జేబులో నుంచి పెప్పర్ స్ప్రే తీసి సభలో స్ప్రే చేశారు. దీంతో పలువురు సభ్యులు అస్వస్థకు గురయ్యారు. పెప్పర్ స్ప్రే వల్ల కొందరు ఎంపీల కళ్లలో నీళ్లు కారాయి. మరికొందరు దగ్గుతో ఇబ్బంది పడ్డారు. ఇంకొందరు ఊపిరి తీసుకునేందుకే ఇబ్బంది పడ్డారు. ఈ ఇష్యూ దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సభ నుంచి 17 మంది ఏపీ ఎంపీలను సస్పెండ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెప్పర్ స్ప్రే ఘటనపై లోక్సభ స్పీకర్ మీరా కుమార్ విచారణకు ఆదేశించారు. అటు లగడపాటి తనపై పెప్పర్ స్ప్రేతో దాడి చేశారంటూ తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎంపీ పొన్నం ప్రభాకర్ కేసు వేశారు. విచారణ 4 గంటల పాటు సాగింది. తాజాగా దేశం మొత్తాన్ని షాక్ కు గురి చేసిన పెప్పర్ స్ప్రే ఘటనకు సంబంధించిన కేసును కొట్టేసింది సుప్రీంకోర్టు.